हाई फ्रेंड्स वीडियो द्वारा इंडियन ज्योग्रफी संबंधी कोई मुख्यमंत्री प्रश्न तेजकना प्रश्न आंध्र प्रदेश राष्ट्र में निर्वहिते ग्राम वार्ड सचिवालय उद्योग रात परीक्षक वेरी इंपारटेंट क्वेश्चन का प्रति वीडियो ने एंड वरक चूँ विवराले वे मुझे प्रति वीडियो ने लाइक शेयर चयी फ्रेंड्स अलगे इप्डू मैं झानल ने सब्सक्रैब वाले वीडियो की क्रिंद कभी रेड कलर सब्सक्रैब बटन क्ली आवेटने बेल ऐका ऐक्टिवेट इप्पुडु प्रश्नलनु चूद्दाम। फर्स्ट क्वेश्चन शिला निर्मितालचे कूडी अत्यधिक सांद्रत गल ग्रहालनु ई विधंगा पिलुस्तारु अनेसि प्रश्न इच्चारु। आंसर भौम ग्रहालु। शिला निर्मितालचे कूडी अत्यधिक सांद्रत गल ग्रहालनु भौम ग्रहालु अनेसि पिलुस्तारु। नेक्स्ट क्वेश्चन सौर కుటుంబంలో పరిమాణం రీత్యా గ్రహాల అవరోహణ క్రమం। ఆన్సర్ సౌర కుటుంబంలో పరిమాణం రీత్యా గ్రహాల అవరోహణ క్రమం ఏదంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో రైట్ ఆన్సర్ బృహస్పతి శని యురేనస్ నెఫ్ట్యూన్। తర్వాత ప్రశ్న అధిక పరావర్తన స్వభావం గల గ్రహం। ఆన్సర్ శుక్రుడు। తర్వాత ప్రశ్న శని గ్రహం గురించి సరికాని అంశం। आंसर ऑप्शन सी अत्यधिक उपग्रहालु ग्रहम अने सरकानेदन इकड़ शनिग्रहम गुरिंची सरकाने अंशम इकड़ ये ऑप्शन ये वो सुंदरम वलयालु गल ग्रहम अने सरैनदन सुंदरम वलयालु गल ग्रहम एदे शनिग्रहम अलगे अत्यल्प सांद्रत गल ग्रहम शनिग्रहमे तरवा आरंज वर्ण में उठी ग्रहम शनिग्रहमे इकड़ी ए बी डी मूड़ सरैनवि सरकानेदे अत्यधिक उपग्रहालु गल ग्रहम अने सरका ఇది సరికానప్పుడు ఇక్కడ అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం ఏది అనేది కూడా మీకు డౌట్ రావచ్చు। ఆన్సర్ వచ్చేసి బృహస్పతి అన్నమాట। అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం ఏదంటే బృహస్పతి కానీ ఇక్కడ సరికానిది అడిగారు కాబట్టి ప్రశ్నకి ఆన్సర్ ఆప్షన్ 3 సి వచ్చేసి సరికానిది। తర్వాత ప్రశ్న చూద్దాం అతి తక్కువగా ఆత్మభ్రమణ కాలం గల గ్రహం। ఆన్సర్ బృహస్పతి। అతి తక్కువ ఆత్మభ్రమణ కాలం గల గ్రహం బృహస్పతి। తర్వాత ప్రశ్న సౌర కుటుంబంలోకెల్ల అత్యంత సాంద్రత గల గ్రహం ఏది। ఆన్సర్ భూమి। నెక్స్ట్ క్వశ్చన్ సూర్యునిలో అతి కాంతివంతమైన పొర। ఆన్సర్ ఫోటోస్ఫియర్। సూర్యునిలో అతి కాంతివంతమైన పొర వచ్చేసి ఫోటోస్ఫియర్। తర్వాత ప్రశ్న హైడ్రోజన్ సంబంధిత వాయువులు ద్రవీభవనం చెందగా ఏర్పడు గ్రహాలను ఈ విధంగా పిలుస్తారు। ఆన్సర్ జోవియన్ గ్రహాలుగా పిలుస్తారు। తర్వాత ప్రశ్న సౌర కుటుంబంలో పరిమాణం రీత్యా గ్రహాల అవరోహణ క్రమం। ఆన్సర్ ఆప్షన్ బి। ఇక్కడ ఇచ్చినటువంటి ఫోర్ ఆప్షన్స్ లో రైట్ ఆన్సర్ వచ్చే ఆప్షన్ బి జూపిటర్ శని యురేనస్ నెఫ్ట్యూన్ ఈ విధంగా అవరోహణ క్రమంలో అమర్చొచ్చు అన్నమాట। ఇక్కడ ఇచ్చినటువంటి ఫోర్ ఆప్షన్స్ లో బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది। నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వానిలో సరికాని అంశం అనే ప్రశ్న ఇచ్చారు। ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఫోర్ ఆప్షన్స్ లో సరికాని దాన్ని గుర్తిద్దాం। ఏ అత్యల్ప సాంద్రత గల గ్రహం శని ఇది సరైనదే అన్నమాట। ఏ అనేది సరైనదే ఎందుకంటే అత్యల్ప సాంద్రత గల గ్రహం వచ్చేసి శని గ్రహం కాబట్టి। తర్వాత బి చూద్దాం అత్యల్ప పరిభ్రమణ కాలం గల గ్రహం యురేనస్ ఇది సరికాదు ఫ్రెండ్స్। ఎందుకు సరికాదు అంటే గన అత్యల్ప పరిభ్రమణ కాలం గల గ్రహం వచ్చేసి బుధుడు కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు యురేనస్ అనేసి ఇచ్చారు కాబట్టి ఇది సరికాదు బి అనేది సరికాదు। ఒకసారి సి కూడా చూద్దాం అత్యధిక ఆత్మభ్రమణ కాలం గల గ్రహం వచ్చేసి శుక్రుడు ఇది కూడా సరైనదే। డి గరిష్ట ఉష్ణోగ్రత వ్యత్యాసం గల గ్రహం బుధుడు ఇది కూడా సరైనదే। ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళలో ఏ సి డి సరైనవి బి అనేది సరికాదు అన్నమాట। ఇక్కడ క్వశ్చన్ ఏమ ఇచ్చారు సరికాని అంశాన్ని గుర్తించమన్నారు కాబట్టి ఇక్కడ బి అనేది సరికాని అంశం అనేసి మనం గుర్తించొచ్చు అన్నమాట। ఒకవేళ క్వశ్చన్ పేపర్లో సెపరేట్గా దీనికి సంబంధించి ప్రశ్న అడిగారు అనుకోండి సపోజ్ అత్యల్ప పరిభ్రమణ కాలం గల గ్రహం ఏది అనేసి క్వశ్చన్ అడిగితే గన ఆన్సర్ వచ్చేసి బుధుడు అనేసి మీరు ఆన్సర్ ఇవ్వండి। నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం సూర్యునిలో గల ప్రధాన వాయువు అయిన హైడ్రోజన్ వాటర్ ఆన్సర్ 71%। తర్వాత ప్రశ్న
శుక్రగ్రహం గూర్చి సరి అయినది ఆన్సర్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి తూర్పు నుండి పశ్చిమం వైపు ఆత్మ భ్రమణం చేస్తుంది శుక్రగ్రహం గూర్చి సరి అయినది ఏదంటే తూర్పు నుండి పశ్చిమం వైపు ఆత్మ భ్రమణం అనేది సరైనది నెక్స్ట్ క్వశ్చన్ నిమ్నత గ్రహంను గుర్తించండి ఆన్సర్ జూపిటర్ నిమ్నత గ్రహం వచ్చేసి జూపిటర్ తర్వాత ప్రశ్నను చూద్దాం సారీ నిమ్నత గ్రహం వచ్చేసి జూపిటర్ కాదు సారీ బ్రో శుక్రుడు అన్నమాట నిమ్నత గ్రహం వచ్చేసి శుక్రుడు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరొకసారి కన్ఫ్యూజ్ కాకుండా నిమ్నత గ్రహం ఏదంటే శుక్రుడు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో బాహ్య గ్రహం లేదా జోవియస్ గ్రహంను గుర్తించండి అనేసి ప్రశ్న ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి బృహస్పతి క్రింది వానిలో బాహ్య గ్రహం లేదా జోవియస్ గ్రహం ఏదంటే కనుక బృహస్పతి తర్వాత ప్రశ్న అంగారక మరియు బృహస్పతి గ్రహాల మధ్య సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఖగోళ స్వరూపాలు ఆన్సర్ ఆస్టరాయిడ్లు అంగారక మరియు బృహస్పతి గ్రహాల మధ్య సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఖగోళ స్వరూపాలు వచ్చేసి ఆస్టరాయిడ్లు తర్వాత ప్రశ్న తన కక్షకు 98 డిగ్రీల కోణంలో ఒకవైపుకు వంగిన గ్రహం ఆన్సర్ యురేనస్ నెక్స్ట్ క్వశ్చన్ ఆత్మభ్రమణం పరిభ్రమణం కాలాలు సమానం గల గ్రహం ఆన్సర్ బుధుడు ఆత్మభ్రమణం పరిభ్రమణం కాలాలు సమానం గల గ్రహం బుధుడు నెక్స్ట్ క్వశ్చన్ చంద్ర ఉపగ్రహం యొక్క ఆత్మభ్రమణ కాలం చంద్ర ఉపగ్రహం యొక్క ఆత్మభ్రమణ కాలం ఆన్సర్ 27 రోజులు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం టెరెస్ట్రియల్ గ్రహానికి చందనిధి గుర్తించండి టెరెస్ట్రియల్ గ్రహానికి చందనిధి గుర్తించండి ఆన్సర్ శని టెరెస్ట్రియల్ గ్రహానికి చందనిధి అనమాట శని గ్రహం తర్వాత ప్రశ్న భూమికి సూర్యునికి మధ్య గల సగటు దూరం ఆన్సర్ 150 మిలియన్ కిలోమీటర్లు భూమికి సూర్యునికి మధ్య గల సగటు దూరం వచ్చేసి 150 మిలియన్ కిలోమీటర్లు అనమాట ఫ్రెండ్స్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించేటటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షకు ఉపయోగపడేటటువంటి ముఖ్యమైన ప్రశ్నలు మరిన్ని ప్రశ్నలతో మరొక వీడియోలో కలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి